పదలకూరు మండలంలోని ఆల్తుత్తి గ్రామానికి చెందిన మిర్చి రైతులు రాఘవయ్య పెంచలయ్య ఇద్దరు కలిసి సుమారు 1-5 ఎకరాల్లో పంటను సాగు చేశారు. పంటను బాగా పండించామన్నే ఆశతోనే మాండుస్ తుఫాను తీవ్ర దెబ్బకొట్టింది. మిర్చి రైతులు పంట పొలాల్లో నేల కొరిగి ఎందుకు పనికిరాకుండా ఏరుకులతోనూ పూర్తిగా దెబ్బతినిపోయినాయి. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే అధికారులు ఇప్పటి వరకు మా పొలాల్లోకి వచ్చి మా పంట వివరాలను కానీ మమ్మల్ని కానీ సంప్రదించిన సందర్భం లేదని వారు తెలియజేశారు. మాకు ఈ 5 ఎకరాలకైన ఖర్చు సుమారు 1-5 లక్షలు అయి ఉంటుందని వారు తెలిపారు. గ్రామం పావులకూరు మండలం. నా పేరు గుమ్మా రాఘవయ్య. 1-5 ఎకరాలు మెరపేశాము, పోతే ఈ లీజ్ వచ్చి 1 ఎకరాకి 10,000. ఈ మొన్న వచ్చిన మండు తుఫాను వల్ల పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ విధంగా అయిపోయింది పైరంతా, ఏమి అర్థం కావడం లేదు. మామూలుగా ఈ అధికారులు వచ్చి మన పొలంలోకి వచ్చి జేయండి జేయండి ఎవరు చెప్పింది లేదు, ఏం లేదు. మొన్న మండు స్తూపానికి పూర్తిగా దెబ్బతినిపోయినా ఏమన్నా పరిహారం ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా సాయం చేయగలదా ఏందనేది మాకేమీ తెలియపరచలేదు. అంతా మీరు గమనించి మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. వచ్చినందువల్ల ఇంకా ఏరుకుళ్ళు అయిపోయి పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇంచుమించు 5 లక్షలు 4.5 లక్షల దాకా నష్టపోయాము. ఈ విధంగా పైరు రైతు నష్టపోయింది, ఏం అర్థం కావడం లేదు. నేను ఇంకో అతను ఇద్దరం పైరు సాగించాము, ఏదో మిరప ఆశాజనకంగా ఉంటుందని చెప్పి 7 వేసాము. ఈ విధంగా దెబ్బతినిపోయింది వర్షాలకి. ఈ అకాల వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతినిపోయినాం. మాకు ఈ ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ కనీసం ఈ పెట్టుబడులైనా 1 రుంత అధికమిస్తే మళ్ళీ పంట అయినా వేసుకునే దానికైనా మాకు అవకాశం ఉంటుంది. ఈ అప్పులు తెచ్చి ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మేము మళ్ళీ చేయలేము. 1 రుంత ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.